బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ తొమ్మిదో వారం చాలా హీటెడ్గా జరిగింది ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరికి వాళ్ళు ఆ కొండలో పగలగొట్టే టాస్క్లో ఏకంగా నామినేట్ చేస్తున్న వాళ్ళ తలలో పగలగొట్టేశారేమో అన్నంత వేడిగా జరిగింది అయితే నామినేట్ అయిన లిస్ట్ గురించి మనం చెప్పుకోవాలి అంటే ఇప్పటివరకు చూసినట్టయితే ఏకంగా ఏకంగా ప పదమూడు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు పదమూడు మంది కంటెస్టెంట్స్లో శ్రీహాన్ కెప్టెన్ కాబట్టి శ్రీహాన్ కెప్టెన్ చేయడానికి లేదు అండ్ మిగతా పదమూడు మంది మిగతా పన్నెండు మంది కూడా నామినేషన్స్లో ఉన్నారండి అయితే ఇక్కడ వాసంతికి ఒకటే నామినేషన్ పడింది బట్ తన నామినేషన్స్లో ఉందా లేదా అనేది కరెక్ట్ క్లారిటీ అయితే లేదు కాకపోతే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వినాయాని నామినేట్ చేయడంతో సూర్య వెళ్ళిపోవడంతో ఇన్నాయా చాలా అంటే చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యి ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్గా దాంతో బిగ్ బాస్ ఇన్నయాను తన రూమ్లోకి అంటే కన్ఫెషన్ రూమ్లోకి పిలవడం జరిగింది పిలిచి తనని కొద్ది కొద్దిగా ఓదార్చే ప్రయత్నం అయితే చేశాడు దాంతో కొద్దిగా ఇన్నయ కూల్ డౌన్ అయినట్టు తెలుస్తుంది ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇక్కడ గమనించినట్టయితే బిగ్ బాస్ ఇనయాన్ని కొంతవరకు సముదాయించినట్టు అర్థమవుతుంది కానీ రేవంత్ అలాగే ఇనయ శ్రీహాన్ ఇనయ అలాగే ఆది ఆదిరెడ్డి ఇనయాల మధ్య చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంటుంది